నంద్యాల పట్టణంలో కుక్కల బెడతతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా అధిక సంఖ్యలో సునకాలు గుంపలుగా తిరుగుతూ రాకపోకలు సాగిస్తున్న పెద్దలు చిన్నారులను వెంటాడి కరుస్తుండటంతో వారు కలవరపాటుకు గురవుతున్నారు. నంద్యాల మున్సిపల్ పార్క్ లో వాకర్స్ కుక్కల బెడతతో బాంధవులకు గురవుతున్నారు. వాకింగ్ చేయాలంటే కుక్కలు వీధికి వస్తున్నాయని కర్రలు పట్టుకుని వాకింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయారు. ఇటీవల కాలంలో కొందరిని కలవడం వల్ల వైద్య చికిత్సలు చేయించుకోవడంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరికొందరు ఆందోళనతో ప్రైవేట్ ఆసుపత్రులకు తరలి వెళ్లి వ్యయ ప్రయాసాలకు గురయ్యారు. వెంటనే సంబంధిత అధికారులు సత్వరం స్పందించి కుక్కల బెడత సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డిని వివరణ కోరగా త్వరలో సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. చాలా దారుణంగా ఉంది. అసలు నడుస్తుండేనక ఆడ కింద పడతాం భయపడే పరిస్థితి ఉంది అన్నమాట. అంటే ఇంకా పార్కు రావడం కూడా కష్టమైపోతుంది. కుక్కల బెడద ఎక్కువైపోయింది. కుక్క వాకర్స్కు కుక్కలు కళ్ళ కడ్డం వస్తున్నాయి. వాకర్స్ భయపడుతున్నారు, ఏదన్నా కరుస్తాయేమో అనే భయంతో ఇప్పుడు ఇవి అడుచుకున్నాయి. ఇందాక అక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు సుమారుగా లేచిపోయినారు, అంటే అక్కడ నిలబడినారు. మేము కూడా కట్టెలు తీసుకొని తిరుగుతున్నాం పార్కులో. కొంచెం మున్సిపాలిటీ వాళ్ళు దీన్ని ఏదైనా చర్య తీసుకుంటే బాగుంటుంది అంతే భయంతో. ఆ గుంపు తెచ్చేదేమో.